హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. లాస్ట్ టైము మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఈ జిమ్ సబ్స్క్రిప్షన్, దాని మీద అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించి, ఇవాళ యాప్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ చూపించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ప్రతి దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ జిమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఇటువంటి ఐడియాస్ తోటి ముందుకెళ్ళటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. కొంతమంది మీకు ఆ విధంగానే కాల్స్ కూడా చేశారు దానికి ఎగ్జిక్యూట్ చేయడానికి డీటెయిల్ ఐడియా కావాలని చెప్పి. సో ఈ వీడియోలో అండి అదే ప్రాసెస్లో కొంతమంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి ఇది ట్రావెలింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా ఇంకా మోడర్న్గా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఎలా చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. ఓకే సార్, ఓకే ఓకే. ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి దేర్ ఆర్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ కానీ సర్వీస్ ప్రొవైడింగ్ బిజినెస్లు కానీ ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నాయి. బట్ మనం ఎప్పుడైనా ఒక బిజినెస్ ఐడియా అని చెప్పేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నది, లేనిది, బాగా వర్కౌట్ అయ్యేదే మనం ఇంచుమించుగా డిస్కస్ చేస్తాం ఈ సిరీస్ అన్నింటిలో కూడా. అయితే ఈరోజు మీరు పర్టికులర్గా అడిగినట్టు ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఎడిషనల్గా కొత్త బిజినెస్ ఏం స్టార్ట్ చేయొచ్చు, దీనికి ఎప్పటి నుంచో ఒక మార్కెట్ ఉంది సార్, ఒక వాల్యూమ్, ఆ స్పేస్ ఇంకా కనిపిస్తుంది, బట్ దాన్ని ఎవరూ ఫిల్ చేయలేదు. బట్ ఈ ఐడియా చూసి, ఈ వీడియో చూసి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీలీ దే కెన్ అప్రోచ్. ఓన్లీ థింగ్ ఏంటంటే లే లడాక్ బైక్ రైడర్స్, కార్ రైడర్స్ లే లడాక్ వెళ్ళి వచ్చారంటే అక్కడ నుంచి ఒక ఫ్లాగ్ తెచ్చుకుంటారు సార్. ఫ్లాగ్ తెచ్చి వాళ్ళు బైక్ కట్టుకుంటారు లేదా కార్లో వెనక్కి కట్టుకుంటారు. దాని పర్పస్ ఏంటంటే వాళ్ళు లే లడాక్ వెళ్ళొచ్చారని. అంటే ఓమ్ ఒక 7-8 లాంగ్వేజెస్లో రాసి ఉంటుంది, ఆ ఓమ్ ఫ్లాగ్ని తీసుకొచ్చి కార్లో కానీ బైక్లో కానీ కట్టుకుంటారు. ఇది ఇంత పెద్దది కాకుండా దీన్ని ఇంకొంచెం కన్ఫైన్ చేద్దాం. ఈ బైక్కి కార్కి మీరు రెగ్యులర్ ట్రావెల్ అయితే కనుక, ఇప్పుడు మనం చూడండి ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి ఒక గిఫ్ట్ తెచ్చుకుంటాం, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అని చెప్పి. గోవాకి వెళ్తే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకుంటాం, ముంబై వెళ్తే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకుంటాం. ట్రావెలర్స్కి ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకునే అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్రిడ్జ్కి అంటించుకుంటారు తీసుకొచ్చి, ఏ ఏ లొకేషన్స్ తిరిగారు వరల్డ్ అంతాను, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, అక్కడ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఫ్రిడ్జ్లకు పెట్టుకుంటారు. బట్ ఇదే మ్యాగ్నెట్ని మనం ట్రావెలర్స్ అయిన బైక్ రైడర్స్కి, కార్స్, జీప్స్ యూజ్ చేసే వాళ్ళకి మనం ఈ మ్యాగ్నెట్ అనే కాన్సెప్ట్ని, ట్రావెల్ మ్యాగ్నెట్స్ అనే కాన్సెప్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే దీనికి హ్యూజ్ స్పేస్ ఉంది సార్ మార్కెట్లో. దీని థింగ్ ఏంటంటే ఎవరైనా ఒక మౌల్డింగ్ యూనిట్స్ కొన్ని డిజైన్ చేసి వరల్డ్ వైడ్గా ఉన్న డిఫరెంట్ ట్రావెల్ డెస్టినేషన్స్కి అన్నింటికి చిన్న చిన్న ఐకాన్స్, ఇప్పుడు మీరు ఆగ్రా వెళ్ళొచ్చారనుకోండి తాజ్మహల్ ఒకటి కావాలి, ఢిల్లీ వెళ్ళారొచ్చారంటే కుతుబ్ మినార్ ఒకటి కావాలి, హైదరాబాద్ వెళ్ళొస్తే చార్మినార్ ఒకటి కావాలి, వైజాగ్ వెళ్ళొచ్చారంటే ఏ బీచ్దో, ఋషికొండదో, కైలాసగిరిదో ఒకటి కావాలి, బెంగళూరు వెళ్ళారంటే విధానసౌధది ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది, మైసూర్కి వెళ్తారంటే మైసూర్ ప్యాలెస్ ఐకాన్. ఇవి చిన్న చిన్న బొమ్మలు, బట్ వాటిని మనం తయారు చేసి ఆన్లైన్లో కానీ డిఫరెంట్ గిఫ్ట్ స్టోర్స్, ట్రావెల్ స్టోర్స్లో డిస్ట్రిబ్యూటర్స్ కింద అపాయింట్ చేసి వాళ్ళందరికీ మనం స్టాక్ పంపించినా సరే సేల్ ఎక్కువ జరుగుతుంది. ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 100%. బట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఒక మ్యాగ్నెట్ తయారవడానికి అయ్యే కాస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు, అంతకన్నా ఉండదు. కానీ స్టోర్లోకి వచ్చేసరికి దాని కాస్ట్ 100 రూపాయలు 200 రూపాయలు అవుతుంది, బికాస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్. మీరు ఆన్లైన్లో పెట్టామన్నా 200 రూపాయలు. సో నేను ఇప్పుడు లే లడాక్ వెళ్ళొచ్చాను, నా కార్కి లే లడాక్ మ్యాగ్నెట్ ఒకటి అంటించుకోవాలి, లేదా నా బైక్ అంటించుకోవాలి, ఆగ్రా వెళ్ళొచ్చాను తాజ్మహల్ మ్యాగ్నెట్ ఒకటి అంటించుకోవాలి. చూడండి, ప్యారిస్ వెళ్ళే వాళ్ళందరూ ఐఫిల్ టవర్ ఐకాన్ తెచ్చుకుంటారు చిన్న, సిడ్నీ, ఆస్ట్రేలియా వెళ్ళే సిడ్నీదో మెల్బోర్న్దో ఐకాన్ తెచ్చుకుంటారు ఇంటికి మ్యాగ్నెట్. సో అదే కాన్సెప్ట్ని మనం కార్స్కి బైక్స్కి ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అల్టిమేట్గా స్కోప్ ఉంది, ట్రావెలర్స్ అందరూ కొనుక్కుంటారు, 100 రూపాయలకి 200 రూపాయలకి ఆలోచించే వాళ్ళు ఎవరు కాదు, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు. సో ఆ గ్యాప్ను మనం ఫిల్ చేసి డిఫరెంట్ ఐకాన్స్ డిజైన్ చేసి మోల్డింగ్ యూనిట్స్లో ఎక్కువ ప్రొడక్షన్ కనుక చేసుకోగలిగితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద బాగుంటుంది. సెకండ్ థింగ్, ట్రావెల్ ఇండస్ట్రీలో ఇది ఒక మేజర్ రెవల్యూషన్ అవుతుంది ఇవాళ. ఎందుకంటే మీకు ఒక ఇవాళ చూడండి, జీప్స్, కార్స్ చాలా ఎక్కువ మంది ట్రావెలింగ్ చేస్తారు. ఆ కార్ నిండా 10 ఐకాన్లు ఉన్నాయనుకోండి ఇలాంటివి, అరే ఇటు మంచి ట్రావెలర్ ఆల్రెడీ 10 సిటీలు తిరిగి వచ్చాడు అనుకుంటారు. చూపించుకోవడానికి అంతకన్నా ఏం కాదు అది, మన ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ ఎందుకు అర్థించుకుంటాం, మనం ప్యారిస్ వెళ్ళి వచ్చామని చెప్పడానికి. ఇంట్లోకి వచ్చే వాళ్ళందరికీ తెలిసింది అమ్మాయిలు ప్యారిస్ వెళ్ళి వచ్చారు, అక్కడ నుంచి మ్యాగ్నెట్ తెచ్చుకున్నారు. అలా మన కార్కు మ్యాగ్నెట్ అంటించుకున్నాం అనుకోండి, వీళ్ళు ఏ లడాక్ వెళ్ళి వచ్చాడు, లేదా ముంబై వెళ్ళి వచ్చాడు, యూకే వెళ్ళి వచ్చాడు, వాళ్ళు ఓల్డ్ ట్రావెలర్స్ బై రోడ్డే వెళ్ళిపోతున్నారు కదా, బైక్స్ మీద, కార్స్ మీద, ఇండియా నుంచి లండన్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఒక చిన్న గ్యాప్ ఇది, ఆ చిన్న గ్యాప్, గ్యాప్ కూడా కాదు, ఒక ఫెసిలిటేషన్ సర్వీస్ లాంటిది, ప్రమోషన్ లాంటిది. ట్రావెలర్స్కి ప్రమోషన్, వాళ్ళు ఏ లొకేషన్స్లో తిరిగి వచ్చారని చెప్పుకోవడానికి. సో దాన్ని మనం కనుక ఫిల్ చేసుకోగలిగితే 100% ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇది బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ టాయ్స్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్,
ట్రావెల్ టూరిజం టాయ్స్ అన్న కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఈ బిజినెస్ ఐడియాని కనుక లాంచ్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతుంది. వెరీ గుడ్ సార్. అలా సార్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇనీషియల్ క్యాపిటల్, ఇనీషియల్ క్యాపిటల్ మనం ఇది 100% మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మినిమం 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది సార్. ఎందుకంటే మనం కనీసం ఇండియాలో ఉన్న 100-200 డిజైన్స్ అయినా మౌల్డింగ్స్ తయారు చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. సో ఆ మౌల్డింగ్ యూనిట్కి ప్లేస్కి కావాల్సిన ఎక్విప్మెంట్కి కనీసం 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే చెప్పాను చూసారా, ఒక మౌల్డింగ్ యూనిట్ పెట్టి మీకు ఒక ఐకాన్ తయారయ్యేసరికి దానికి మీకు అయ్యే ఖర్చు 5 rupees, మీరు అమ్ముకుంటుంది మార్కెట్లో 100-200 rupees. ఎక్కడ 5 rupees, ఎక్కడ 100 rupees. సో ఆల్మోస్ట్ 20 times ప్రాఫిట్. అంటే మనకి మీకు ఈవెన్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉన్నా అది వచ్చినా ఏదో చూసినా 10 times ప్రాఫిట్ ఉంటుంది బిజినెస్లో. సో మీరు ఒక 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీరు ఇచ్చిన స్టాక్ అంతా మీరు ప్రాపర్ టైంకి సేల్ చేసుకోగలిగితే 1 crore రిటర్న్స్ వస్తాయి. బట్ ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ కాబట్టి అదొక ప్రాసెస్, బట్ ఇట్ టేక్స్ టైం. మినిమం 3-4 months టైం పడుతుంది ఇనీషియల్ స్టాక్ అంతా సేల్ అవ్వడానికి. బట్ ఆ బఫర్ టైంని మనం ఒక బిజినెస్ లైఫ్ సైకిల్ కింద రన్ చేసుకొని ఆ 4 months మనం గ్యాప్ని ఫిల్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి. సో ఒక 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వారు ఒక 1 crore దాక మీకు తిరిగి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో. వెరీ గుడ్ ఐడియా సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చాలామంది అండి, అంటే ఈ మధ్య కాలంలో సో చాలామంది కంపెనీస్ వాటికి సంబంధించిన వాళ్ళు వచ్చి కంపెనీ సీఈఓని కానివ్వండి లేదంటే కంపెనీ ఫౌండర్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చి మీ దగ్గర మార్కెటింగ్ సంబంధించిన స్ట్రాటజీ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, అనాలిటిక్స్ కానివ్వండి, దాంతోపాటు ప్రమోషన్ కానివ్వండి, బిజినెస్ని 5x 3x అటువంటి వాటిలో తీసుకెళ్ళడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ అడుగుతూ ఉన్నారు. ప్రమోషన్స్ కూడా మీ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుంటూ ఉన్నారు. వాల్యూమ్ కూడా, బిజినెస్ వాల్యూమ్స్ చాలా పెరుగుతున్నాయి. కొత్త కొత్త ఐడియాస్ కూడా తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర. అండ్ స్టూడెంట్స్ని కూడా తయారు చేశారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ దగ్గర ఆ 5 days 3 days వర్క్షాప్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ దే గివెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీరు 60+ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మీ మీద ఆ ట్రస్ట్ తోటి ముందుకు వచ్చారు. బిజినెస్ అనాలిసిస్కి సంబంధించింది కానివ్వండి లేదంటే కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? జనరల్గా సార్, ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదైనా ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయాలంటే 5-10 minutes మనం ఓవరాల్గా మాట్లాడుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటని. బట్ ఈ 10 minutes ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్లో దిగారనుకోండి బిజినెస్లో, మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దాని డెప్త్ తెలియకుండా మనం మార్కెట్లోకి దిగితే ఎక్కువ రిస్క్ కనిపిస్తుంది. సో ఈ డెప్త్ తెలుసుకోవడానికి, రిస్క్ తగ్గించుకోవడానికి ఉండే ప్రాసెస్ ఏంటి అంటే 1-to-1 కన్సల్టేషన్. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఐడియా రన్నింగ్లో ఉంది, లేదు కొత్తగా ఏదైనా ఐడియాని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అనే ఔటర్ లైన్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీతో కనీసం 2-3 hours డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అసలు మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీరు నిజంగా బిజినెస్కి సూటబుల్ అయ్యే పర్సనా కాదా, మీ ఐడియాలో ఏదైనా పిట్ఫాల్ ఉందా లేదా అడ్వాంటేజ్ ఏంటి, ఆ పర్టికులర్ ఐడియాకి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేయాలంటే కనీసం 2-3 hours ఒక కస్టమర్తో మాట్లాడాలి. సో దీనికోసం మనం 1-to-1 అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం. సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఐదర్ యూ కెన్ కమ్ టు ఆఫీస్ ఆర్ జూమ్లో అయినా సరే మనం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు కావాల్సిన 2 ఇన్ఫర్మేషన్ 2-3 hours డిస్కస్ చేసి ఫర్దర్గా కూడా మీరు బిజినెస్ పెట్టే వరకు కావాల్సిన సపోర్ట్ మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ అంటే ఈ 1-to-1 కన్సల్టేషన్ కాదు సార్, మాకు ఇంకా ఏం చేయాలన్న క్లారిటీ లేదు, కానీ మేము ఎక్కువ విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాం బిజినెస్ రిలేటెడ్. ఎందుకంటే ఫ్యూచర్లో మాకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకంటే మనం దీనికోసం ఎవ్రీ వీకెండ్ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం 2 days. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 days ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే సండే వర్క్షాప్ ఉంటుంది. ఈ August 27-28 కూడా హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. వర్క్షాప్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే బిజినెస్కి రిలేటెడ్ ఒక 50 topics ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. 50 topics తెలియాలి, అది మీకు వచ్చి కూడా రావాలి. సో అలా వచ్చినప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఈజీగా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు చూడండి, యునిక్ సెల్లింగ్ పాయింట్ అన్న కాన్సెప్ట్ ఉంది, గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఏంటనేది. బట్ మీ బిజినెస్గా యునిక్ సెల్లింగ్ పాయింట్ని ఎలా అప్లై చేసుకోవాలి? సేల్స్ అనే టాపిక్స్ చాలా విధానాలు ఇంటర్నెట్లోని MBA బుక్లోనే మనకు దొరుకుతాయి.
కానీ మీ పర్టికులర్ బిజినెస్కి సేల్స్లో కొత్త కొత్త స్ట్రాటజీస్, కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ 2 డేస్ వర్క్షాప్ కనుక అటెండ్ అయితే, ఇది 2 వేస్ ఉంటుంది సార్, ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ ఉంటుంది. అంటే కేవలం నేను లెక్చర్ చెప్పి వదిలేయడం ఉండదు, మీ చేత ప్రతి థింగ్ని ప్రాక్టికల్గా అసైన్మెంట్ చేయించాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ విషయం మీద కమాండ్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మీరు బిజినెస్లో సర్వైవ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకంగా వీకెండ్లో ఎవరైనా సరే వర్క్షాప్కైనా అటెండ్ చేసుకోవచ్చు. ఏదో 1-to-1 కన్సల్టేషన్ కావాలన్నా సరే, వర్క్షాప్ కావాలన్నా సరే, కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి ఫర్దర్గా నేను మీకు కావాల్సిన సపోర్ట్ ఇన్ఫర్మేషన్ మీరు బిజినెస్ పెట్టి మీ కస్టమర్ వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్లో 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది 1 వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సార్. జనరల్గా మనం వీకెండ్లో 2 డేస్ వర్క్షాప్ చేస్తున్నాం కదా, దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లాగా ఒక హోటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అప్పుడేంటంటే అసైన్మెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ కానీ, వీళ్ళ చేత ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్స్ కానీ ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో సెప్టెంబర్లో మనం మిడ్ వీక్లో మనం ఈ 1 వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే దానికైనా సరే ఆప్ట్ చేసుకోవచ్చు. చాలామంది దానికి అటువంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఎందుకంటే ఆ 1 వీక్లోనే ఒక బిజినెస్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళొచ్చు, ఎలా తీసుకెళ్ళొచ్చు, ఏ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్ళొచ్చు, ఎటువంటి ప్రమోషన్ చేయొచ్చు అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్కే చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు అటువంటి వాటికి, ఎందుకంటే స్ట్రాటజీ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వర్క్షాప్స్, 2 డేస్ వర్క్షాప్స్ కూడా అంతే ఇంపార్టెంట్, దానికి తగ్గట్టు ఫీడ్బ్యాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వర్క్షాప్స్ లాంటివి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెడితే సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే అప్డేట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ సంబంధించిన కానివ్వండి, 1-on-1 సెషన్స్ కానివ్వండి, లేదా బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్, సేల్స్ వాటికి సంబంధించిన ఏ డేటా ఉన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయినప్పుడు అది కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు నా మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి క్లాసెస్, వర్క్షాప్స్ అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అండ్ 1-on-1 సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీ బిజినెస్ 5x అలాంటి వాటిలోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే డీటెయిల్స్ అని కనుక్కున్న తర్వాతే మీరు మీకు కావాల్సినటువంటి ఐడియాస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానీ తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.